హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలుకు సైజ్ ఎంత ఉంటుంది? పట్టుకుంటే పిడికెడు చిట్టెలుక, బాగా పెద్దదైతే పందికొక్కు, పంది పిల్ల సైజులో ఉంటుంది. అంతకు మించిన ఎలుకలను మనం చూడలేదు, కానీ ఓ చోట ఓ పెద్ద సైజు ఎలుక డ్రైనేజీలో పడిపోయి చనిపోయింది. ఎలుగు బంటి మాదిరి భారీ సైజులో ఉంది. దాన్ని చూసి ప్రజలు షాక్ అవుతున్నారు. ఇంత పెద్ద ఎలుక జనావాసాల్లోకి ఎలా వచ్చింది? అసలు ఇంత పెద్ద సైజులో ఎలుకలు ఉంటాయా అని రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆ నగరంలో గత కొద్ది రోజులుగా డ్రైనేజీలు బ్లాక్ అవుతున్నాయి. దీంతో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజీని తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు నీరు బ్లాక్ అవుతున్న చోటును కనిపెట్టారు. అక్కడ ఏదో పెద్ద జీవి అడ్డుగా పడి ఉంది. దానివల్ల డ్రైనేజీలో ప్రవాహం ఆగిపోయింది. మురికి పట్టి ఉన్న ఆ జీవిని చూడగానే మున్సిపాలిటీ సిబ్బంది హడలిపోయారు. ఎందుకంటే అది ఎలుక, మనిషి సైజులో ఉన్న ఎలుక. అది కదలకుండా మెదలకుండా ఉంది. దీంతో అది మురుగునీటిలో మునిగి చనిపోయి ఉంటుందని భావించారు. ఎంతో కష్టపడి దాన్ని బయటకు తీసి శుభ్రం చేసి షాక్ అయ్యారు. ఎందుకంటే వారు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. మెక్సికో మున్సిపాలిటీ సిబ్బంది డ్రైనేజ్ నుంచి 22 టన్నుల చెత్తను తొలగించారు. అందులో మనిషి అంత ఎత్తుగల ఎలుక కూడా ఉంది. అయితే అది మట్టి పట్టేసి ఉండడంతో మున్సిపల్ సిబ్బంది పైపులో దానిపై నీరు చల్లారు. భారీ ఎలుక బయటపడిందనే సమాచారం మీడియాకు కూడా తెలియడంతో అంతా ఆ ఎలుకను లైవ్లో చూపించేందుకు అక్కడికి చేరుకున్నారు. దాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అది ఎలుకే, కానీ నిజమైన ఎలుక కాదు. హలోవిన్ నేపథ్యంలో ఎవరో పెద్ద సైజ్ ఎలుక బొమ్మను తయారు చేసి డ్రైనేజ్లో పడేశారు. దాన్ని మున్సిపల్ సిబ్బంది భారీ ఎలుగ్గా భావించి హడావిడి చేశారు. దీంతో మీడియా ప్రతినిధులు తిట్టుకుంటూ వెందిరిగారు. ఇదేమైనా ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.